ఓం నమః శివాయ. మీకు ఆఫ్రికన్ కపాలభాతి గురించి విశేషం చెప్పాలి. ఎవరైనా లావు తగ్గించుకోవాలి అనుకుంటే చాలా సింపుల్గా ఎట్లా తగ్గించుకోవాలంటే, ఒకే ఒక ప్రాక్టీస్ నేను ఇంకెక్కువ చేయలేను అన్నీ చేయలేను అనుకున్న వాళ్ళకి ఇది ఆఫ్రికన్ కపాలభాతి పనిచేస్తుంది బాగా. కాకపోతే మీకు ఆల్రెడీ నీ పెయిన్ ఉండే, ఎక్కువ పెద్ద వయసు ఉండే, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి సులభంగా నెమ్మది నెమ్మదిగా చేసుకుంటూ చేయాలి. వాళ్ళు ఆ మోకాళ్ళ నొప్పులు ఉండడం వల్ల, ఆల్రెడీ ఎక్స్ట్రా వెయిట్ ఉండడం వల్ల మోకాళ్ళ నొప్పులు వస్తుంటాయి. ఇంకొంచెం ఇది చేస్తే ఇంకొంచెం ఎక్కువ అవుతుంది, చేయకూడదు. కాకపోతే వెయిట్ ఎట్లా తగ్గాలి, అందులో స్లో జంపింగ్స్ చేయాలి. ఆఫ్రికన్ కపాలభాతి మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా, మన దాంట్లో ఆఫ్రికన్ కపాలభాతి ఎట్లా చేయాలి, ఎక్సెల్ 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 స్టాండింగ్ పొజిషన్లో చేయాలి. ఓకే, సో మీరు చూడండి, దాన్ని ప్రాక్టీస్ చేయండి, చక్కగా ఆరోగ్యాన్ని సంపాదించండి. రైట్, హార్ట్ ప్రాబ్లం కానీ, బీపీ ప్రాబ్లం కానీ, కొత్తగా ఆపరేషన్ అయిన వాళ్ళు, కడుపుకి సంబంధించి ఆపరేషన్, హెర్నియా ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ, లేదంటే ఇంకా వేరే ఏమైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళు చేయొద్దండి. మిగతా వాళ్ళందరూ చేయొచ్చు. లావు తగ్గడానికి చాలా షార్ట్ కట్ మెథడ్, బట్ హైలీ సేఫ్ మెథడ్. సేఫే, మీరు ఏదో లైపోసెక్షన్ చేసుకోవడం అవన్నీ చేసి అవి సేఫ్ కాదు కదా, బట్ ఇది సేఫ్. లాట్ ఆఫ్ ప్రాణశక్తి చాలా ఎక్కువగా వెళ్తుంది నీకు ప్రాణశక్తి. అంత ఎక్కువ ప్రాణశక్తి వెళ్ళాలంటే ఈ బాగా మనము జలనైతి రబ్బరైతి క్రియలు చేసి ఎక్కువ ప్రాణాయామాలు చేసి కొంత ఎంత క్లీన్ చేసుకుంటే అంత ఎక్కువ ప్రాణాయామం వెళ్తుంటుంది అన్నమాట ప్రాణశక్తి. సో ప్రాణాయామం చేసేది కూడా ఇందులో మిక్స్ అయ్యి ఉంటుంది. రైట్, అదే అనమాట ది గ్రేట్నెస్ ఆఫ్ ఆఫ్రికన్ కపాలభాతి. దిస్ ఈస్ ఇన్వెంటెడ్ బై మై గురుజీ, మా గురువు గారు యోగా గురుజీ శాంతిదూత్ నరేంద్ర బంధుజీ అని మాడిఫై చేసాడు. సో అద్భుతమైన సాధన, ఆ యొక్క సాధనని మేము తీసుకెళ్తున్నాం. ఇంకా ఎక్కువ మందికి వీలైనంత ఎక్కువ మందికి పరిచయం చేయాలనుకుంటున్నాను. సో చూసి చేసి ప్రాక్టీస్ చేసుకుని ఆఫ్రికన్ కపాలభాతి భానుప్రకాశ్ అని మన ఛానల్ ఎతికితే దొరుకుతుంది. మీరు ఆఫ్రికన్ కపాలభాతిని సర్చ్, షార్ట్ వీడియోస్ ఉంటాయి వాటికి, లాంగ్ వీడియోస్ దాంట్లో ఇంకొంటే 3 మినిట్ నాన్ స్టాప్, 3 మినిట్, 1 మినిట్, అది 1 మినిట్ చేస్తేనే 1 మినిట్, 5 మినిట్స్ చేస్తే మినిమం 10 మినిట్స్ శవాసనం చేయాలి, అట్లా ఉంటుంది. అంత లెవెల్ ఫుట్బాల్ ఒక 1 అవర్ చేస్తే నీకు ఎంత ఆయాసం వస్తుంది, ఎంత ఎనర్జీ వస్తుందో, ఒక 5-10 నిమిషాలు చేస్తే ఇది అంత వస్తుంది. నాన్ స్టాప్ 1/2 అవర్ కూడా చేయొచ్చు, చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. ఓకే, రైట్, మీరు సాధన చేసుకొని ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓం నమ శివాయ్.